ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. గిద్దలూరు మార్కాపురంలోని ఈవీఎంలు పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఇక బీఎల్ఓలు సెక్టర్ ఆఫీసర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ తెలిపారు. ప్రతి ఓటరు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా ఓటు వేయాలని కలెక్టర్ కోరారు. ఇవాళ స్టాచ్యూటరీ మెటీరియల్స్ వరకు అన్ని డిస్ట్రిబ్యూషన్ అయింది. ఇంకొక గంటల్లో ఈవీఎంస్ ముఖ్యంగా బ్యాలెట్ యూనిట్, రెండు బ్యాలెట్ యూనిట్ ఉంది మార్కాపూర్లో, దెన్ కంట్రోల్ యూనిట్ అండ్ వీవీప్యాట్స్, వన్ ఫర్ కాన్స్టిట్యున్సీ ఏసీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఇంకొకటి ఫర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, రెండు కూడా ఈ పోలింగ్ పార్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆ సీక్వెన్స్ నెంబర్, ఆ సీరియల్ నెంబర్ చెక్ చేసేసుకొని ఏమేమి పోలింగ్ స్టేషన్స్కి ర్యాండమైజ్ చేసి అలాట్ చేసినది మాత్రమే వాళ్ళు తీసుకువెళ్తారా లేదా అని చెక్ చేసుకొని తీసుకువెళ్ళడం జరుగుతుంది. రెండవదిగా వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిన వెంటనే ఆ పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళకి ఓటర్స్కి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చక్కగా చేశారా లేదా, ఈ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేదా అని ఒకసారి పరిశీలన చేసేసి దానికి కూడా గ్యాప్స్ ఉంటే ఇమీడియట్గా అక్కడ బీఎల్ఓలకి అండ్ సెక్టర్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకురావస్తారు. ఆ గ్యాప్స్ ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా అది సరిచేయడానికి ఇవాళ టైం కూడా ఉంటుంది. ఈరోజు నైట్ వాళ్ళు ఎక్కడ వెళ్ళి ఇంకొక ఇంటికో కానీ ఆర్ భోజనాల కోసం ఇంకొక ఇంటికో వెళ్ళడానికి వీలేదు. అన్నీ కూడా ఆ పోలింగ్ స్టేషన్లో వాళ్ళకి ఉండడానికి గదిలు, బెడ్డింగ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము. భోజనాలు నైట్ ఉంటున్న డిన్నర్ నుండి రేపు మార్నింగ్ టీ కాఫీ నుండి టిఫిన్ భోజనాలు అండ్ ఈవినింగ్ స్నాక్ వరకు బియోలోస్ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళు ఎక్కడ వెళ్ళి ఎవరి దగ్గర అడగడానికి అక్కర్లా. ఇవాళ